రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేసి ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేను ప్రైవేటీపరం చేస్తూ విధ్వంసం సృష్టిస్తుందని ఈ చర్యను ఖండిస్తూ ఆందోళన చేస్తున్న నాయకులపై అక్రమ అరెస్టులు కేసులు పెట్టడం హేయమైన చర్య అని ఖండించారు. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు విమర్శించారు. రైల్వేట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం సిఐటి అఖిల భారత పిలుపు మేరకు సిఐటి ఆధ్వర్యంలో ఆమదాలవలస రైల్వే స్టేషన్ ఆవరణలో సిఐటి నిరసన తెలియజేశారు.